గామి ఇప్పుడే హిమాలయాస్కి వెళ్ళేసి వచ్చాను భయ్యా సారీ గామి సినిమా చూసేసి వచ్చేసాను జీవితం మీద ఆశ ఉండాలి కానీ శ్వాస తిరిగి వస్తుంది అనేది గామి సినిమాలో డైలాగ్ భయ్యా మస్తు నచ్చింది నాకు ఆ డైలాగ్ ఈ సినిమా అంతా ఆ డైలాగ్ బేస్డ్ గానే ఉంటుంది డైరెక్టర్ విద్యాధర్ గారు ఎవరైతే ఉన్నారో కుమ్మేశ్వర్ అసలు డైరెక్షన్ గుర్తుపెట్టుకో అర్జున్ రెడ్డి వంగ అని ఒక ఫేమస్ డైలాగ్ ఉంటుంది కదా ఆ టైప్లో గుర్తుపెట్టుకో విద్యాధర్ అని చెప్పేవచ్చు టాలీవుడ్కి ఒక తోప్ డైరెక్టర్ వచ్చేసాడు స్క్రీన్ ప్లే అదిరిపోయింది భయ్య కానీ ఆల్రెడీ చూసిన స్క్రీన్ ప్లేనే ఒక ఫేమస్ సినిమాలో ఉంటుంది ఆ స్క్రీన్ ప్లే అదేమో వెరీ రిలేటబుల్ స్టోరీ ఇదేమో అడ్వెంచరస్ మూవీ బట్ సిమిలారిటీ ఉన్న డిఫరెంట్ వరల్డ్స్ అది నాకు బాగా నచ్చింది గామిలో దాని గురించి ఎలాబరేట్గా చెప్పాలనుకోవట్లేదు ఎందుకంటే స్పాయిలర్స్ ఇచ్చినట్టు అవుతుంది మీరు సినిమా చూసే ఎక్స్పీరియన్స్ చేయండి సినిమాటోగ్రఫీ ఎక్స్ట్రాడనరీ ఉంది భయ్యా టెక్నికలీ గామి ఈజ్ అ బ్రిలియంట్ ఫిల్మ్ భయ్య ఇంత తక్కువ బడ్జెట్ లో ఇంత ఎక్స్ట్రాడనరీ అవుట్పుట్ అచీవ్ చేయడం అంత తేలిక పర్ఫార్మెన్సెస్ బాగున్నాయి భయ్య ఎస్పెషలీ నాకు నచ్చింది ఏంటంటే ఒక చిన్నపిల్ల ఉంటుంది ఆమె అంటే సుందరానికి సినిమాలో కూడా ఉంటుంది ఆమె పర్ఫార్మెన్స్ నాకు బాగా నచ్చింది విశ్వక్ సేన్ గారు కూడా బాగా చేశారు బట్ ఆయన క్యారెక్టర్ మాట్లాడుతుంటే నార్మల్ గానే ఉంది కొంచెం కేర్ తీసుకోవాల్సింది ఆయన డిక్షన్ అండ్ డైలాగ్ డెలివరీ మీద ఎందుకంటే ఇది ఒక పెర్టిక్యులర్ క్యారెక్టర్ కాబట్టి ఇంకా చాందిని చౌదరి గారి పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ఆమె ఫేవరెట్ పర్ఫార్మెన్స్ వచ్చి సమ్మతమే సినిమాలో పర్ఫార్మెన్స్ బయ్యా కానీ ఈ సినిమాలో కొంచెం రెగ్యులర్ టెంప్లెట్లోనే చేసినట్టు అనిపించింది తుంబాట్ సినిమాలో ఒక బాబు ఉంటాడు భయ్యా అయితే ఈ సినిమాలో పర్ఫార్మెన్స్ కుమ్మేశాడు అభినయ గారి పర్ఫార్మెన్స్ కూడా సూపర్ ఉంది భయ్యా మస్తు ఎమోషన్ అనిపించింది ఆ ట్రాక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది భయ్యా కానీ టైటిల్స్ దగ్గర వచ్చే ట్రాక్ ఏదైతే ఉందో ఇంకొంచెం బెటర్గా ఉండాల్సిందనే ఫీలింగ్ క్రియేట్ అయింది ఇప్పుడు ఈ సినిమాలో నెగిటివ్స్ విషయానికి వస్తే కొన్ని లాజిక్లు మిస్ అవుతారు భయ్యా అంటే వాటి గురించి ఎలోబరేట్లీ డిస్కస్ చేయొచ్చు బట్ స్పాయిలర్ ఇచ్చేసినట్టు అవుతుంది మీరే చూసి ఎక్స్పీరియన్స్ చేయండి అది కూడా స్టార్టింగ్లో ఇంట్రొడక్షన్ దగ్గర కొంచెం యాక్షన్ సీక్వెన్స్ అంత గ్రేట్గా లేదనిపించింది కొన్ని లాజిక్స్ మిస్ అవుతాం భయ్యా అది బడ్జెట్ వల్ల లేకపోతే వేరే రీజన్ ఏంటో మనకు నాకు తెలియదు కానీ దానివల్ల కొంచెం ఎక్స్పీరియన్స్ ఖరాబ్ అవుతుంది ఈ సినిమాలో ఇంకా బిగ్గెస్ట్ పాజిటివ్స్ ఏంటంటే థ్రిల్స్ చాలా బాగున్నాయి భయ ట్రైలర్లో చూసినట్టు ఒక లైన్ ఉంది కదా ఆ షార్ట్ కానీ ఇంకా కొన్ని షార్ట్స్ ఉంటాయి మస్తు అనిపించే నాకు ఈ సినిమా పేస్ కొంచెం స్లోగా ఉంటుంది కానీ ఎంగేజింగ్ అనే ఉంది భయ్యా సినిమా అయితే ఈ సినిమాకి ఏ సర్టిఫికేట్ ఇచ్చారు భయ్యా అండర్స్టాండబుల్ ఎందుకు ఇచ్చారో ఎందుకంటే సినిమాలో కొంచెం సెన్సిటివ్ కాంటెంట్ ఉంటుంది సో మీరు కొంచెం సెన్సిటివ్ కాంటెంట్ ఇంకా డిస్టర్బింగ్ విజువల్స్కి దూరంగా ఉండాలనుకుంటే స్కిప్ చేయొచ్చు ఆర్ లేకపోతే ఆ టైంకి కళ్ళు మూసుకోండి విశ్వక్ సేన్ గారి ట్రాక్ ఈ అభినయ గారి ట్రాక్ ఇంకా తుంబాడులో యాక్టర్ ఎవరైతే ఉన్నారో ఆయన ట్రాక్ వీళ్ళందరికీ కనెక్షన్ ఏంటి అనేది తెలుసుకోవాలనుకుంటే గామి సినిమా చూడండి బట్ గామి అనే సినిమాని తప్పకుండా ఎక్స్పీరియన్స్ చేయాలి థియేటర్స్లోనే ఒక కొత్త ప్రపంచాన్ని బిల్డ్ చేశారు యంగ్ ఫిల్మ్ మేకర్స్ అయినా సో నాకు కొత్తగా ఎవరైనా ట్రై చేస్తే తప్పక ఎంకరేజ్ చేస్తాను సో మీరు చూసి ఎక్స్పీరియన్స్ చేయండి ఈ సినిమాని స్లో పేస్ అయితే ఉంటుంది ముందే చెప్తున్నా సో ఫైనల్లీ ఇంత చెప్పాక ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ టూ పాయింట్ నైన్ ఫైవ్ టమాటోస్ భయ వేళ గామీ సినిమా మీరు మీరైనా టమాటోస్ ఇస్తారో కామెంట్ చేయండి థ్రిల్స్ అవి బాగా ఎంజాయ్ చేశాను పర్ఫార్మెన్సెస్ కూడా బాగా నచ్చాయి ఓ డిఫరెంట్ వరల్డ్లోకి అయితే తీసుకెళ్ళగలిగారు డైరెక్టర్ గారు ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ఎస్ ఫ్యూచర్ మూవీస్ ఇంత తక్కువ బడ్జెట్తో ఇంత మంచి సినిమా తీసాడంటే ఫ్యూచర్లో ఇంకా బెటర్ ఫిల్మ్స్ తీస్తాడని నా ఫీలింగ్ కొన్ని లాజిక్ సెట్ చేసి ఉంటే బాగుండేది ఇంకా కొంచెం క్లియర్గా చూపించుంటే బాగుండేదని ఫీలింగ్ ఎస్కేప్ ఫ్రమ్ అల్కాటాజ్ అనే ఒక సినిమా ఉంది ఇంగ్లీష్ ఇంగ్లీష్లో ఒక ప్రిజన్ నుంచి ఎస్కేప్ అవుదాం అనుకుంటారు వరల్డ్స్ డేంజరస్ ప్రిజన్ అది సో అక్కడ నుంచి హీరో ఎలా ఎస్కేప్ అవుతాడనేది సినిమా ఆ సినిమా తప్పక చూడండి ఎస్కేప్ ఫ్రమ్ అల్కాటాస్ ఈ వీక్ మూవీ రికమెండేషన్ అది సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా పుచ్చుక్ పుచ్చోక్